मैडम पकड़ मैडम ठीक है संग्राम पेरिनी పోయించి దేశ స్వాతంత్ర యుద్ధంలో పాల్గొన్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. సో అలాంటి వాటిల్లో రాత్రికి ఎందుకు వీరు మాత్రమే పరిపాలనా రంగంలోనో లేదా సేవా రంగంలోనో పౌరుషంగా ఉండేటటువంటి వాల్మీకి సంబంధించినటువంటి వారు ఎందుకు చేస్తున్నారు అంటే కనుక వీరు ధైర్యవంతులు మొదటి నుంచి కేవలం మన పురాణాలు లేదా ఏన్షియంట్ పీరియడ్ నుంచి మనం భారతదేశ చరిత్రను అధ్యయనం చేస్తే వీళ్ళు బ్రాహ్మణులు క్షత్రియులు శూద్రులు ఇట్లా వర్ణాలను విభజించడం జరుగుతూ ఉంది. సో దాంట్లో శూద్రులుగా ఉన్నటువంటి ఈ అందరూ కూడా మొదటగా ఉన్నటువంటిది వేట ప్రధానమైనటువంటి వృత్తి. భారతదేశ సింధు నాగరికత మనంలో ఉన్నటువంటి సింధు నాగరికత కాలం నుంచి అధ్యయనం చేస్తే వేట అనేటటువంటిది ప్రధాన వృత్తి. ఇక్కడ కేవలం వాల్మీకి వేటగాడు. ఇందాక మన సీనియర్ నాయకులు బీసీ సంఘ నాయకులు వెంకటేశ్వరులు గారు చెప్పినది చాలా అక్షర సత్యాలు. అది కేవలం వాల్మీకి నాయకుడు అంటే వాల్మీకి అనేటువంటి ఒక వ్యక్తి ఉండవచ్చు ఉండకపోవచ్చు, అది ఒక పీఠంగా లేదా ఆయన ఆ పీఠం యొక్క సేవలు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు సంస్కృతి అమ్మ అంటే ఎవరు తమ్ముడు అంటే ఎవరు భార్య అంటే ఎవరు ఆ విలువలను ప్రదర్శిస్తూ పోయి వాల్మీకి యొక్క పీఠము రామాయణాన్ని ఇక వాల్మీకి కేవలము ఒక దొంగగా తర్వాతి తరాల వారు చిత్రీకరించడం కొన్ని కథలు ఎప్పుడైనా సరే వస్తూ ఉంటాయి. సో ఇలాంటి కథలు ప్రాచుర్యంలో బహుళ ప్రాచుర్యం పొందుతున్నాయి తప్ప చారిత్రక ఆధారంలో మనం పురస్కరించుకొని మాట్లాడితే ఇది ఒక కీటంగా ఒక సంఘ సంస్కర్తగా ఆనాడే మానవ విలువలను భారతదేశ సమాజానికి అందించినటువంటి మహోపకారమైనటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు లేదా ఒక పీఠముగా అయి ఉండొచ్చు. వ్యాస భగవానుడు లాగానే ఈయన కూడా ఒక పీఠంగా అయి ఉండొచ్చు. ఈరోజు ఒక మనిషి ఎలా జీవించాలా అనేది ఆ రోజు వాల్మీకి గారు రామాయణంలో రాయటం జరిగింది. ఒక తండ్రి చెప్పిన మాట ఎంత కష్టమైనా ఎలా నెరవేర్చాలని రాముడి ద్వారా చూపించడం జరిగింది. అంతేవిధంగా ఒక అన్నదమ్ములు ఎలా ఉండాలి అనేది రామలక్ష్మణ గురించి చూపించారు. ఒక భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎంత కష్టమైనా ఒక మనిషికి ఒకే భార్య, ఒక హిందూ సాంప్రదాయాన్ని కాకుండా ఒక మనిషి ఎలా ఉండాలి అనేది కూడా ఆ రోజు మనకి వాల్మీకి గారు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మనందరం వారు చెప్పిన విధానంలోనే మనందరం కూడా నడవటం జరుగుతూ ఉంది.
ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఒక మంచి రోజు ఎందుకంటే ఈ వాల్మీకులు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మొట్టమొదటిగా ఇదే ఈసారి వారి కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూడా వారి చైర్మన్ గారు డాక్టర్ మసూర్ గారిని కూడా వేయటం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అదేవిధంగా బీసీ కులాలు అందరికీ కూడా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారిని ఎప్పుడు మన అందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ జిల్లాలో మొట్టమొదటి నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బీసీలకు అండగా ఉంటూ వారికి ప్రతి విషయంలో కూడా వారికి సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఆదిమూలపు సురేష్ మంత్రులు గారు అందరూ కూడా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా బీసీలకు అండగా ఉంటారని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు. ఇలాంటివి నిర్వహించడం అనేది ఒక రకంగా స్ఫూర్తినివ్వడం, స్మరించుకోవడం భావితరాలకు ఒక స్ఫూర్తినివ్వడం. అంటే మహాభారతం జరిగి అప్రాక్సిమేట్గా 3000 సంవత్సరాలు అని మనం అనుకుంటే అంతకన్నా ప్రాచీనమైనది రామాయణ కాలం, రామాయణ రచన. అంటే అప్రాక్సిమేట్గా 4000 సంవత్సరాల ప్రాచీనమైనదిగా మనం గుర్తించవచ్చు. ప్రీతమ కలెక్టర్ గారు చెప్పినట్టు ఆదికవి అంటే సంస్కృతంలో ఒక మహాకావ్యాన్ని రచించినటువంటి చారిత్రక ఆధారాలని పరిశీలిస్తే ఇదే ఆదికావ్యం, ఇదే మహాకావ్యం సంస్కృతంలో ఈ హిందూ దేశంలో మొట్టమొదటి కావ్యం, మొట్టమొదటి రచన. అటువంటి ఆదికవి ఒక వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. ఇందాక ఒక వక్త మాట్లాడుతూ ఈనాడు సమాజంలో ఉన్నటువంటి కులాలు వర్గీకరణ 4000 సంవత్సరాల క్రితం ఉండకపోవచ్చు, అక్షర సత్యం. ఆనాటికి ఈనాటికి మార్పులు చాలా ఉండొచ్చు. ఇప్పుడు సుమారుగా చరిత్రను పరిశీలిస్తే 2000కు పైగా కులాలు ఉన్నట్టుగా భారతదేశంలో చరిత్ర చెప్తా ఉంది. మరి 4000 సంవత్సరాల క్రితం వర్ణ విభజన ఎక్కువగా ఉన్న కాలం, అందులో ఇన్ని వేల కులాలు ఉండి ఉండకపోవచ్చు. అయితే ఏది ఏమైనా ఆయన వృత్తిని బట్టి, ప్రవృత్తిని బట్టి, పరిస్థితిని బట్టి చూస్తే వెనుకబడిన వర్గాలకు చెందినవాడు. ఈనాడు మనం సమాజంలో ఏదైతే వాల్మీకి బోయగా చెప్పుకుంటున్నామో ఆ కులానికి చెందినవాడుగా గుర్తించడంలో ఎటువంటి సంశయం ఉండకూడదు. అలాంటి వ్యక్తి ఆదికవిగా మారి సంస్కృతాన్ని అభ్యసించి, అంటే మనం ఈనాటి రోజుల్లో చెప్పాలంటే మంచి ఉన్నత విద్యను అభ్యసించి ఆ చదువు ద్వారా, విద్య ద్వారా, తనకున్నటువంటి విద్వత్తు ద్వారా ఎంత పేరు గడించి ఇన్ని వేల సంవత్సరాలైనా ఒక వ్యక్తి యొక్క కీర్తి ప్రతిష్ట ఏమాత్రం వన్నె తగ్గకుండా ఉండడం అనేది సాధ్యమయ్యే పని కాదు. హిందూ దేశంలో రాముడు లేని హిందూ మతం ఉండదు. రాముడు, రామాయణ కావ్యం లేకుండా రాబోయే వేల సంవత్సరాలు కూడా, లక్షల సంవత్సరాలు కూడా అటువంటిది జరగదు. అది ఉన్నంత వరకు వాల్మీకి ఉంటాడు, గుర్తుంటాడు, స్ఫూర్తినిస్తాడు. అయితే రాబోయే తరాలు, ఈరోజు ఉన్నటువంటి తరాలు ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన విద్య ద్వారా ఏ విధంగా వేల సంవత్సరాలు కీర్తించబడతాడు, అతనికి ఏ విధంగా నీరాజనాలు పడుతుంది సొసైటీ అనేది స్ఫూర్తిని పొంది మన వెనుకబడినటువంటి వర్గాలందరూ కూడా చదువు అనే ఆయుధం ద్వారా చీకటిని తొలగించుకొని ఉన్నతమైనటువంటి ఒక టాలెంట్ని పొంది సమాజంలో వాళ్ళ హక్కుని అన్ని రకాలుగా సామాజిక హక్కు, రాజకీయ హక్కు సాధించుకొని వాళ్ళు భావితరాల్లో ఒక స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని పొందాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇందాక మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా ఈనాటి యొక్క విశేషమైన గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇప్పుడు ఇందాక మళ్ళీ చెప్తూ వాల్మీకి
దాదాపు 4000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి రామాయణాన్ని మనకు చాలా చెప్పాలంటే సంస్కృతంలో అది దృశ్య రూపంలో చిత్రీకరించినటువంటి ఒక ఇతిహాసం అంటే వాస్తవంగా జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా ఆయన సంహారం చేశారు రామాయణం అనే రూపంలో మనకు అందించారు ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ ఈరోజు భారతదేశంలో నివసించే వారికే కాకుండా ప్రపంచంలో భారతీయులు ఎక్కడ నివాసం ఉంటున్నా వాళ్ళందరూ కూడా దాంట్లో ఏవైతే అంశాలని ఆయన మనకు తెలియపరిచారో వ్యక్తపరిచారో అవన్నీ కూడా ఆదర్శంగా మనం తీసుకుని పాటించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం సో అంత గొప్ప విలువ ఉంది అట్లాగే మన భారతదేశానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలని మనం ఒకసారి పరిశీలన చేస్తే దానికి ఆధారాలు మనకు వేదాల్లో ఉపనిషత్తుల్లో ఆ తర్వాత పురాణాలు ఇతిహాసాల్లో శాస్త్రాల్లో కనిపిస్తుంది వీటన్నిటి యొక్క సారమే మన యొక్క జీవన విధానమని మరి అట్లా చూసినప్పుడు రామాయణంలో కూడా వాల్మీకి మరి అంత చక్కగా దాన్ని ఆయన రచించారంటే ఆయన విద్వత్ కానీ ఆయన ప్రజ్ఞా శక్తి కానీ అట్లాగే దాన్ని ఒక కావ్యంలాగా సృష్టించాలంటే ఎంత ఊహాజనితమైనటువంటి శక్తి ఉండాలో కూడా ఊహించండి మనకు వాల్మీకి చెప్పారు 4000 సంవత్సరాల క్రితం మానవ సంబంధాలు ఎలా ఉండాలి ట్రూ ఎగ్జాంపుల్ ఈవెన్ టుడే సో మానవ సంబంధాలు అంటే మనం బ్రాడ్గా ఆ రోజుల్లో మరి రాజు ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలి అట్లాగే ప్రజలు కూడా రాజ్యం పట్ల ఎలా ఉండాలి రాజు పట్ల ఎలా ఉండాలి తర్వాత తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి సంబంధం ఉండాలి అట్లాగే అన్నదమ్ముల మధ్య ఎలాంటి సంబంధం ఉండాలి భార్యాభర్తల మధ్య ఎలాంటి సంబంధం ఉండాలి ఇప్పుడు అన్నదమ్ములు అంటేనే ఎలాంటి సంబంధం అంటేనే మనకు ప్రతీక అంటే ఏమంటాం సింబాలిక్ ప్రతీకాత్మకంగా రామకృష్ణులు అంటాం అన్నదమ్ములు అంటే అలా ఉండాలి భార్యాభర్తలు ఎలా ఉండాలంటే సీతారాములాగా ఉండాలంటాం తల్లిదండ్రుల మధ్య సంబంధం ఎలా ఉండాలంటే రాముడికి దశరథుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలా ఉండాలి అలా ఉండాలని మనం అనుకుంటున్నాం దాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాం గురువుకు శిష్యుడికి మధ్య సంబంధం ఎలా ఉండాలంటే మరి ఈ మొత్తం మీద మరి రామ లక్ష్మణులు ఇంకా భర్త శ్రీకృష్ణుడు ఈ నలుగురు మరి వశిష్ఠుడికి గురువు ఏ రకమైనటువంటి సంబంధంతో ఉన్నారు చిన్న వయసులోనే వశిష్ఠుడు ఏదో కొన్ని యజ్ఞ యాగాది చేస్తుంటే రాక్షసులకి ఇబ్బంది పెడితే వీళ్ళు గురువుకి వెళ్ళి సాహసించి సహాయం చేస్తారు అంటే గురువుకి సహాయం చేయాలన్నమాట సో ఇట్లా స్నేహితులు స్నేహ సంబంధం ఎలా ఉండాలి అంటే రాముడికి శుక్రుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం సో ఇట్లా రామాయణంలో ఈరోజు కూడా నిత్యం మన మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఎలా ఉండాలి అని ప్రామాణికంగా అనుకుంటే రామాయణంలో మనకు కనిపిస్తాయి